सत्यम अस्तदेव వార్షిక శాలకట్ల పర్వతోత్సవాలు ఈరోజు ఉదయం ఆచార్య వర్ణం సాయంకాలం అంకురార్పణ కార్యక్రమాన్ని గాను వసంత మండపంలో శ్రీ విశ్వక్సేనుల వారు వేంచేసి మేదిని పూజ జరిపి వృత్ సంగ్రహణం అనే వైదిక కార్యక్రమం పుట్టమను సేకరించి ఈ యొక్క మేళతాళాలతో ఆలయానికి చేరుకొని కళ్యాణ మండపంలో అంకురార్పణతోటి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం రోజుల పాటు స్వామివారి ఆలయంలో జరిగిన జ్ఞాన అజ్ఞాన దోషాలు అంటే తెలిసి తెలియక జరిగిన కైంకర్య లోపాలు కానీ భక్తుల వల్ల లోపాలు కానీ ఏదైనా తెలిసి జరిగిన దోషములన్నింటినీ పరిహారార్థంగా ఈ పవిత్రోత్సవం నిర్వహించడం ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. రేపు ఉదయం నుంచి స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. విశేషమైన హోమాలు అన్ని కార్యక్రమాలతో ప్రారంభమయ్యి ప్రతిరోజు ఉదయం స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించబడుతుంది. రాత్రి పవిత్రాలకి అతివాసాలు వైదిక కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెండో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం హోమాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పవిత్రాలకు విశేషంగా జపం జరిపి మూలవర్ల నుంచి ఉప ఆలయాలన్నీ దేవతామూర్తులందరికీ పవిత్రాల సమర్పణ గావించి తిరిగి యథావిధిగా స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు రాత్రి హోమాలు పూర్తి అవుతాయి. మూడో రోజు కూడా యథావిధిగా పవిత్రోత్సవాలలో హోమాలు విశేష హోమాలు శాంతి హోమాలు పూర్తి అయిన తర్వాత స్నపన తిరుమంజనం జరుపుకోబడుతుంది. స్నపన తిరుమంజనం పూర్తి అయిన తర్వాత స్వామివారి యొక్క
कार्यक्रम यथाविधि जरपी सायंकाल पवित्रोत्सवा भाग में विशेष होमाल तो पूर्णाहुति तो पवित्रोत्सवा मूड रोज पूर्तवे ఈ సంవత్సరం రోజులు చేసిన అర్చనా కైంకర్యాల్లో ఎంత పుణ్యఫలం సంభవిస్తుందో ఈ పవిత్రోత్సవాల మూడు రోజుల్లో కూడా అదే ఫలం సంభవిస్తుందో ఆగమ శాస్త్రాలు చెప్పుకొడుతున్నాయి. ఓం నమో వెంకటేశ్వరాయ.